లక్ష్మికి పూజ సీతమురారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సీతమురారమ్మ నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఏకాక్షి నారికేళానికి ఎలాంటి విధి విధానాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుందో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన వస్తువులకు ప్రత్యేకమైన ఆరాధన చేస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. వాటిలో ఏకాక్షి నారికేళానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సహజంగా కొబ్బరికాయలకి మూడు కళ్ళు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన కొబ్బరికాయలకి ఒకే ఒక కన్ను ఉంటుంది. దాన్ని ఏకాక్షి నారికేళం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఏకాక్షి నారికేళం అనేది లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైంది. ఏకాక్షి నారికేళానికి పూజ ఎలా చేయాలంటే, ముందుగా పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఏకాక్షి నారికేళాన్ని ఉంచాలి. ఆ ఏకాక్షి నారికేళానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అలాగే శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసుకున్న తర్వాత ఆ ఏకాక్షి నారికేళాన్ని శుభ్రపరచుకొని చందనం బొట్టు పెట్టాలి, కుంకుమ బొట్టు పెట్టాలి. అలా బొట్టు పెట్టిన తర్వాత అక్షింతలు కూడా కొన్ని ఏకాక్షి నారికేళం దగ్గర ఉంచాలి. 108 గులాబీ పూలు తీసుకొని ఒక్కొక్క గులాబీ పువ్వు ఏకాక్షి నారికేళం దగ్గర ఉంచుతూ ఓం శ్రీం ఏకాక్షి నారికేళాయ నమః అని జపించుకోవాలి. ఈ మంత్రం చెప్తూ 108 గులాబీ పూలతో ఏకాక్షి నారికేళానికి పూజ చేయాలి. ఇలా మంత్రం చదువుతూ ఏకాక్షి నారికేళానికి గులాబీ పూలతో పూజ చేసిన తర్వాత ధూపం వేయాలి. బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఇలా ప్రత్యేకంగా ఏకాక్షి నారికేళానికి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఒక పట్టు వస్త్రంలో ఏకాక్షి నారికేళాన్ని ఉంచి ఆ మూటను పూజా మందిరంలోనే ఉంచుకోవచ్చు, లేదా ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఏకాక్షి నారికేళానికి పూజలు చేసినటువంటి గృహంలో నిరంతరము ఐశ్వర్యం ఉంటుందని, సిరి సంపదలు తాండవిస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఈ పూజ విశేషంగా సహకరిస్తుంది. ఏకాక్షి నారికేళాన్ని గృహంలో పూజా మందిరంలో ఉంచుకోండి. చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. సుమారు 25-30 ఏళ్లలో తర్పణం వల్ల అద్భుతాలు సాధించినటువంటి వారిని ఎందరందరందరినూ చూసాం. కొందరు ఉంటారు, వారికి గణపతి మంత్రం తర్పణే, అదొక్కటే అనుష్ఠానం, మరొకటి లేదు. దీనితోనే వాళ్ళు అద్భుతాలు ఎన్ని సాధించారు. ఆయురారోగ్యం ఐశ్వర్యం బలం పుష్టిర్మహజశః కవిత్వం భుక్తి ముక్తి చ చతురావృత్తి తర్పణాత్ అంటూ తర్పణ విధానంలో ఆయురారోగ్యం ఐశ్వర్యం బలం పుష్టి మహద్యశ కవిత్వం భుక్తి ముక్తి చ చివరికి అది కూడా చెప్పాడు చూడండి. ఇక్కడ కనుక ఆరాధనలో మొట్టమొదట కించిత్ రజస్సుతో కూడిన సత్వం ఉండాలి, క్రమంగా దాన్ని కూడా వదిలి సత్వగుణాన్ని స్వీకరించాలి. ఇది సాధనలో తెలుసుకోవచ్చు. ఆయురారోగ్యమైశ్వర్యం బలం పుష్టి మహద్యశ మహాత్ములకు వచ్చే కీర్తి నీకు వస్తుంది అన్నాడు. ఇక్కడ కవిత్వం, కవిత్వం అంటే నా కవిత్వం అక్కర్లేదంటే బుద్ధిశక్తిని అర్థం. భుక్తి ముక్తి, భుక్తి అంటే ఐహికానుభవం, ముక్తి అంటే పారమార్థికమైన అనుభవం. ఇవన్నీ ఇవ్వగలిగే శక్తి గణపతి తర్పణంలో ఉంది. అది తెలిస్తే చాలు, తృప్తి, జలం తృప్తి ఆయనకి. అనేక ప్రక్రియలతో తర్పణ శాస్త్రం చాలా చాలా చెప్తున్నది. ఇక్కడ అనేక ఆగమాలు ఉన్నాయిగా గణపతికి, ప్రతి దాంట్లోని తర్పణలు చెప్పారండి విశేషం. ఆ తర్పణల గురించి ఎన్ని అద్భుతమైన అంశాలు కనబడుతున్నాయంటే, కొన్ని మంత్రశాస్త్రంలో వాక్యాలు చూస్తుంటే తర్పణంతు భవేత్ క్షిప్రం ఇష్టసిద్ధి ప్రదాయకం. ఇష్టసిద్ధిని ఇవ్వడంలో తర్పణ చాలా విశేషం. సమస్య తీవ్రమైనప్పుడు ఏకాగ్రంగా కూర్చొని కొన్ని పర్యాయాలు తర్పణ కూడా చేయడం. అందుకే తర్పణ మంత్రానికి శక్తినిస్తుంది. గణపతి సులభ ప్రసన్నుడు గనకనే ఆయన వెంటనే శక్తినివ్వగలడు తర్పణతో. అథవా తర్పణం కుర్యాన్ మూలమంత్రేణ మంత్రవిత్,
మంత్రం తెలిసినవాడు మూల మంత్రంతో తర్పణ చేయవచ్చు అన్నాడు. గణపతి మంత్రాలు ఎన్నో, ఏ మంత్రంతో ఏ గణపతి మంత్రాన్ని కొద్ది ఉపదేశింపబడిందో దాంతోనే చేయవచ్చు. శ్రీ గణేశాయ నమః, శ్రీ మహాగణపతిని తర్పయామి అంటూ ఉండాలి. ఎన్ని తర్పణలు అంటే చతుర్గుణం, చతుర్పూర్వం, చత్వారింశస్, ఇవన్నీ కూడాను చతుస్సంఖ్యతో చేయడం. అంటే ప్రధానంగా 444 తర్పణలు ప్రధానంగా చెప్తారు. ఇది విశేషం. కొన్ని వేలు 4444 కూడా 4 సంఖ్య అలా ఉండేటట్టుగా తర్పణ చేయడం చాలా మంచిది. కొన్ని క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పుడు మండల దీక్షతో తర్పణ చేయవచ్చండి. అనేన తర్పణైన ఇష్టసిద్ధిం విందతి మండలాత్. మండలాత్ అంటే 40 రోజుల్లో ఇష్టసిద్ధిని ఇవ్వగలదు. ఇవి శంకర భగవత్పాదులు వారు ప్రపంచసార తంత్రంలో తర్పణల గురించి తెలియజేశారు. క్షీరేణ సర్వశాంత్యర్థం, క్షీరంతో చేస్తే సర్వశాంతి లభిస్తుంది. ఆజ్యేన ఆయుర్వృద్ధికరం, శుద్ధమైన గోసంబంధమైన ఘృతంతా చేస్తే ఆయుర్వృద్ధి. దధ్నాచేవ సదాశుభం, శత్రో రుచ్చాటనం తక్రాత్, అంటే మజ్జిగతో చేసినట్లయితే శత్రునాశనం, పెరుగుతో చేస్తే శుభం. మధున ఆమయనాశనం, తేనెతో చేస్తే రోగాలు పోతాయి. గుడేన రాజ్యలాభ సత్, బెల్లపు నీరుతో చేస్తే రాజ్యలాభం. నారికేళ జలై శ్రియం, నారికేళ జలంతో చేస్తే సంపద. కన్యాలాభంతు తైలైన వాగ్జయం కుశవారిణ, దర్భోదకంతో కానీ చేసినట్లయితే వాగ్జయం. గంధతోయైన విద్యాంచ అభయం రక్తస్య వారిన, అంటే ఎరుపు నీరు అంటే ఎర్ర చందనం కానీ కుంకుమ కానీ కలిపిన నీరుతో చేస్తే భయాలు తొలగుతాయి అన్నాడు. ఇక్కడ ఇలా ఒక్కొక్క ఇలాంటి బోలుడు ఉన్నాయండి, క్లుప్తంగా కొన్ని చెప్పడం జరిగింది. తప్పణ అంత గొప్పది అని గణపతి మూలమంత్రం పొందిన తర్వాత గురువును ఆశ్రయించి తర్పణ విధి చేయాలి. ఆ తర్పణ విధిలో ప్రధానంగా కొన్ని రకాల పద్ధతుల్లో మూలమంత్రం ఒక్కొక్క అక్షరం చొప్పున చేస్తారు. అంటే అక్షరం మొత్తం సముదాయం కలిపితే వాక్యమవుతుంది. ఆ పదాలకి వాక్యాలకు భావం ఉంటుంది. సాహిత్యం తెలిసిన వాడికి, పదాలకు అర్థం తెలిసిన వాడికి ఒక భావం స్ఫురిస్తుంది. కానీ అందులో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవత ఉంటుంది. గణపతి 28 అక్షరాల మహామంత్రం కానీ భావన చేస్తే అందులో ఎంతమంది దేవతలు ఉంటారు అంటే మొత్తం 26 దేవతలు ఉంటారు. 13 మిథున దేవతలు. ఇది ప్రధానమైనటువంటి అంశం. అందులో వృద్ధి ఆమోద సమృద్ధి ప్రమోద కాంతి సుముఖ మదనావతి దుర్ముఖ మదద్రవ అవిఘ్న ద్రావిణి విగ్రహకర్తలు వసుధార శంఖనిధి వసుమతి పద్మనిధి అనబడేటువంటి వాళ్ళు ప్రధానంగా ఉంటారు. ఇందులో పురుష స్త్రీ మిథున దేవతలు అండి. వీళ్ళు 13 అంటే 26 కాకుండా మళ్ళీ పైన శ్రీ శ్రీపతి లక్ష్మీనారాయణుడు, గిరిజా గిరిజాపతి, పార్వతీ పరమేశ్వరుడు, రతి రతిపతి, రతి మన్మథులు, భూమి వరాహస్వామి, పుష్టి పుష్టిపతి, 10 మంది. ఇటు 10 మంది, ఇటు 26, మొత్తం ఇంతమందిని మనం ఆరాధన చేస్తున్నాం. దీంతో ఎంత శక్తి వస్తుంది? మొత్తం గణపతి మంత్రాక్షరములు ఎందు వీళ్ళు ఈ దేవతలందరూ ఉంటారండి ఇక్కడ ప్రధానంగా. ఈ 5 ఇటు 8 మంది, మొత్తం 13 దేవతలు ఉన్నారు మొత్తం కూడా కలుపుకుని. అంటే రుద్యామోదాదులు కలిపితే 8 మిథున దేవతలు, 8 మిథున దేవతలు 16 అయ్యాయి. ఇటు వీళ్ళు 5 అంటే 10 అయ్యారు. ఎందరయ్యారు? 26 దేవతలు అయ్యారు. 26 దేవతలను అటు ప్రణవస్వరూపంగా భావన చేస్తూ చేస్తూ ఉంటే ఒక్కొక్క అక్షరంలో ఎంతమంది దేవతలు ఉన్నారో చూడండి. కానీ మంత్ర జపం చేసేటప్పుడు నమశివాయ నారాయణాయ అంటే నారాయణకు నమస్కారం, శివుడికి నమస్కారం అనుకుంటాం. కానీ ఒక్కొక్క అక్షరంలో ఎంత శక్తి ఉందో మనకు తెలియదు. మంత్రం మీద శ్రద్ధ పెరగడానికి కొంతమేరకు అర్థం చెప్పగలమే కానీ మంత్రం యొక్క రుచి తెలియడానికి, మంత్రంలో ఉన్న చైతన్య అనుభవానికి రావడానికి అర్థం చెప్పడం సరిపోదండి. అనుభవించవలసి ఇక్కడ మంత్రంలో ఉన్న శక్తి ఏమిటో మానవులు వర్ణించలేరు. కనుక ప్రతి మంత్రం అంత పుంజీభూతమైన తేజస్సు. అందులో ఇంతమంది దేవతలు ఉంటారు. కానీ మంత్రంలో ఒక్కొక్క అక్షరానికి తర్పణ ఉంటుంది. మొత్తం మంత్రంగా తర్పణ ఉంటుంది. మంత్ర అధిదేవతలకు తర్పణలు ఉంటాయి. అని గణపతిని సులభంగా తర్పణలతో మనం ప్రసన్నం చేసుకోగలం. గణపతి తర్పణ ప్రియ. ఇంకా హోమాదులు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, పూజలు చేయవచ్చు. కానీ ఒక దేవతకు ప్రధానంగా చెప్పినప్పుడు గణపతికి మాత్రం తర్పణములు అంత గొప్పగా చెప్పబడుతున్నాయి. ఈ విధంగా తర్పణ విజ్ఞానం ఇంత చక్కగా బోధించారు. ఇక దూర్వాంకురముల అర్చన చెప్పుకున్నాం. ఇన్ని గొప్పగా గణపతిని మనం సులభంగా అనుగ్రహం పొందడానికి ఎన్ని మార్గాలు చెప్పారండి. ఇలాంటి పుణ్య విశేషముల చేత గణపతి ప్రత్యక్షం కాకపోయినా, ఎందుకంటే అది ప్రత్యక్షం కావాలని తపన మనకు పెద్దగా లేదు, కనబడితే చూసేద్దాం అనుకోవచ్చు. కానీ నిజంగా అంత తపన ఉంటే ఆయన అనుగ్రహిస్తాడండి. ప్రత్యక్షం అనేక రకాలు, కంటికి కనబడమే కాదు, అనుభవ రూపంలో రావడం కూడా. ఏది ఏ అనుభవ రూపంలో వస్తుందో తెలియదు ఇక్కడ. అంతేకాదు మనం నిత్యం జీవితం వెళ్ళిపోతుంటే మనలో కలిగే మార్పులు మనకే తెలియదు, అలాగే సాధనలో మనకు తెలియని మార్పులు చాలా జరుగుతూ ఉంటాయి. ఇది తెలుసుకోండి ఇక్కడ.
అయితే ప్రధానంగా సాధనలో ధార్మికమైన వాంఛలు ఉన్నప్పటికీ కూడా మనకు అనేక జన్మల రజస్తమ స్వీకారాల వల్ల కొన్ని దుర్భావాలు కలుగుతుంటాయి. పక్కవాడి మీద ఈర్ష్య అసూయలు ఎన్ని చెప్పినా వదలు. అవి కలుగుతూ ఉన్నప్పుడు ఆరాధనలు ఎందుకు మానేయక్కర్లేదు. అయ్యో కలుగుతున్నాయని బాధపడి తొలగించమని అనాలి. మళ్ళీ 8 వినాయకులు రావాలి. కనుకనే ప్రేమగా శ్రద్ధగా మనం గణపతిని ఆరాధన చేసి తర్పణలు చేస్తే అందరూ దూర్వాంకురములతో తర్పణ, గంధోదకంతో తర్పణ ఎన్ని చెప్పాడండి. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం, మంగళకరమైనటువంటి మంగళవారం నాడు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రభావాన్ని తలుచుకుంటూ అనుక్షణం ధ్యానిస్తూ ఆయన నామమే ఉత్తమోత్తమమైనదని ప్రపంచానికి చాటి చెప్పిన హనుమంతుల వారి యొక్క దివ్యవంతమైనటువంటి విధి విధానం మన జీవితాలలో ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందిస్తాయి. ఆ మారుతి తన శక్తి తనకే తెలియనటువంటి క్షణంలో మిగతా వాళ్ళందరూ కూడాను శక్తియుక్తమైనటువంటి వాడివి నీవు, ఇన్ని గొప్ప కార్యాలు ఆచరించావు అని చెప్పగానే ఆ యొక్క దివ్యవంతమైనటువంటి శరీరాన్ని పెంచి లంకలో ఉన్న సీతమ్మ తల్లిని చేరి ఆమె మనసుకు ఊరట కలిగించి, అమ్మా శ్రీరామచంద్రమూర్తి త్వరలోనే వస్తాడు, రావణాసురుని సంహరించి నిన్ను తీసుకొని వచ్చి పట్టాభిషిక్తుని అవుతారు అని చెప్పినటువంటి విధి విధానం వెనకాల ఆయన సీతమ్మ తల్లికి చెప్పినటువంటి వాక్కులు మానసిక ఆనందాన్ని కలిగించాయి ఆ మహాతల్లికి. దుఃఖ నాశనం చేసినటువంటి అద్భుతవంతమైనటువంటి శక్తి ఆ ఒక్క హనుమంతుల వారికే చెల్లింది సుందరకాండ రీత్య. మనం కూడాను తెలియకుండా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు హనుమంతుల వారికి సంబంధించినటువంటి సుందరకాండ పారాయణం మనఃపూర్తిగా కనుక చదివినట్లయితే దాని ప్రభావం కూడా నేటికీ పనిచేసి దుఃఖములు లేకుండా సర్వసుఖములతో మన జీవనం జీవితం కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే రామాయణము అనేటువంటిది తరతరాలుగా మానవ జీవితానికి ఆచరణ యోగ్యమైనటువంటి దివ్యవంతమైనటువంటి మహాకావ్యంగా కూడాను పరిగణలోకి తీసుకున్నాం. ఆ రామాయణంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం వెనకాల దాగిన పరమార్థంలో హనుమంతుల వారి యొక్క అద్వితీయమైనటువంటి ప్రభావం మనకు అనిర్వచనీయమైన శక్తిని, యుక్తిని, ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే ఆ స్వామిని మనం ధ్యానించేటప్పుడు రామనామాన్ని మొట్టమొదటిసారిగా స్మరించే తదుపరి హనుమాన్ చాలీస, హనుమత్ బడబాలన స్తోత్రం మొదలైనటువంటివి చక్కగా కనుక పఠించినట్లయితే సర్వ విధములైనటువంటి శుభములు కూడాను చేకూరుతాయి సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మామృక్ష శ్రీయందావయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:27 తిథి నవమి తెల్లవారుజామున 4:22 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 9:42 వరకు. వర్జం మధ్యాహ్నం 3:57 నుంచి 5:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 11:06 నుంచి 11:53 వరకు. అమృతకాలం ఉదయం 6:05 నుంచి 7:54 వరకు. మరల రాత్రి 2:41 నుంచి 4:28 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:00. నేటి విశేషం శ్రావణ మంగళవారం కాబట్టి మంగళ గౌరీ వ్రతం, అలాగే కౌమారీ పూజ, అలాగే కృష్ణ జన్మాష్టమి ఉపవాసానికి సంబంధించినటువంటి పారణం ఉదయం 9:42 తర్వాత చేయాలి. మంగళగౌరీ వ్రతం సందర్భంగా శ్రావణమాసంలో గౌరీదేవిని పూజ చేసుకోవడం, శనగలని నీళ్ళల్లో పసుపు వేసి నానవేసి ఆ శనగలతో పాటుగా చలిమిడి, అరటిపళ్ళు, తమలపాకులు మొదలైనటువంటి వాటిని సమర్పిస్తూ ముత్తైదువులను పూజించుకుంటారు. ఈ కార్యాచరణ ద్వారా సౌభాగ్యం, ఆరోగ్యం, ఆనుకూల్యం, ఆయుర్దాయం మొదలైన సత్ఫలితాలన్నీ కూడా సిద్ధిస్తాయి. కౌమారీ పూజ సందర్భంగా అమ్మవారిని పూజ చేసి అనంతరం చిన్నపిల్లలకి అమ్మవారుగా పూజ చేయడం ద్వారా వారిలో అమ్మవారితో ఏకాత్మ భావన అలవడుతుంది. దానివలన చాలా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిమత్యాలు ఆత్మబలం గలవారు బక్క చిక్కిన వారైనా బలవంతులు. సర్వాంగణ్యాన్ని పూజయామి అంటే విగ్రహం చూసి చెయ్యమని కాదు దాని అర్థం. ఒక్కొక్క తులసి పత్రం పట్టుకుని పాదవు పూజయామి అంటే ఆయన యొక్క శ్రీచరణములు కనపడాలి, ఆ కాళ్ళకి పెట్టుకున్నటువంటి అందెలు కనపడాలి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు, కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపిచ కవిత కారణతయా ముఖాదత్తే వాణిం ముఖకమల తాంబూల రసతాం అంటారు. ఆ మనసుతో చూడాలి. ఆ స్వామి పాదాలు పళ్ళెంలో పెట్టి భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే ఆయన పాదాలని కుడి చేత్తో కడుగుతుంటే ఆ మణిమంజీరములను ఎడంచేత్తో పైకెత్తి పట్టుకుని ఆయన పాదం చుట్టూ చెయ్యి వేసి కడిగితే ఆయన పాదములకు పెట్టబడినటువంటి ఆ చందనం ఆ నీళ్లలో కరిగిపోతే పసుపు ఎరుపు రంగులతో ఉన్న ఆ తీర్థాన్ని ఎడంచేత్తో ఉద్ధరిణితో కుడి చేత్తో పుచ్చుకొని లోపలికి పోసుకుంటుంటే ఆ పాదములను తుడిచి చేత్తో పట్టుకుంటే గృహీత్వా హస్తాభ్యాం శిరసినయనే వక్షసి వహన్ అంటారు శంకర్లు. ఆ తుడిచేసిన తర్వాత ఆ పాదాలు చల్లగా ఉన్న వాటి మీద తలపెట్టి రెండు చేతులలో ఇలా పట్టుకుని వాటిని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని గుండెల మీద పెట్టుకుని ఆ స్పర్శతో పరవశించిపోయి వాటికప్పుడు గంధం రాసి పారాణి పెట్టి దానికి పువ్వులతో పూజ చేసేటప్పుడు పాదవు పూజయామి. ఆ పువ్వు వెళ్ళి పడినప్పుడు మంజీరములతో ఉన్న స్వామి పారాణి పాదాలు, ఆ పైన ఆయన పక్కన ఉన్న పిక్కలు, ఆ కాలు, ఆ మోకాళ్ళు, ఆయన తొడలు పచ్చటి పీతాంబరం, మువ్వలతో ఉన్నటువంటి వడ్డాణం, ఆ వడ్డాణం దగ్గరున్న నడుము, ఆ పైన నాభి, ఆయన యొక్క కడుపు, ఆ కడుపు దాటిన తర్వాత విశాలమైనటువంటి వక్షస్థలం, ఏనుగు యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి భుజములు, లోకములకు రక్షణ చేయగలిగినటువంటి ఆ చేతులు, ఆ వేళ్ళు, ఆ ఉంగరాలు, ఆ బుగ్గలు, ఆ నుదురు, ఆ కళ్ళు, ఆ చెవులు, ఆ తల, అన్నీ చూస్తూ ఒక్కొక్క పువ్వు మనస్సుతో చూసి వేస్తుంటే
నేను ఇలా వేస్తే ఆయన కిరీటం మీద పడి ఆయన తలలో ఒక తెల్లటి పొడుగు పువ్వు గుచ్చుకుంటే దాన్ని చూసి నేను మురిసిపోయి అంత అదృష్టవంతురాలివే స్వామి శిరస్సును పట్టుకున్నావు అని ఆనందపడిపోయి ఆఖరణ రెండు చేతులతో పువ్వులు పట్టుకుని అంజలి ఘటించి సర్వాంగణ్యాన్ని పూజయామి తలమించి జాజిపూలు విడిచిపెడితే అవి వేగంగా పడిపోతున్నప్పుడు తలమించి రుచిమించి కందులమించి కనురెప్పలమించి ముక్కుమించి బొగ్గలమించి పెదవులమించి కంఠమించి వక్షస్థలం మించి బాహువులమించి ఆయన యొక్క పొట్టమించి బొడ్డుమించి నాభి నుంచి తొడలమించి మోకాళ్ళమించి కాళ్ళమించి పాదాల మీదకొచ్చి పడిపోయినటువంటి పువ్వుల్ని చూసి ఒకటి తీసి కళ్ళకత్తుకుని తల మీద పెట్టుకున్నవాడు అధాంగ పూజ చేసినవాడు. అలా చూడగలిగిన వైభవం నాకు కావాలి, అలా చూడడానికి అభ్యంతరం నా మనసు ఎటో పోతుంది. అది మనసు పోతోంది, దాన్ని నిగ్రహించి నీ దగ్గరికి తీసుకురా. ప్రాణీశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువన మోహన నిన్ను పొడగా నగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయిత నీయధరమృతంబా నగాలేని జిహ్వకుపల రుచి సిద్ధియేల. ఏది తిన్నా ఈశ్వర ప్రసాదంగా తినడం గొప్ప. పరమేశ్వరుడు నిజంగా తింటాడా? తినడు, చూపులతో చూస్తాడు. ఆయన తినాలంటే ఒక్క హోమంలో ఇచ్చిందే తింటాడు, యజ్ఞంలో హవ్యం మాత్రమే తింటాడు, చూపుల చేత స్వీకరిస్తాడు. కానీ ఎందుకు తింటాడు? నీ మనసు యందు ఉన్న ప్రీతి చేత తింటాడు. అందుకే కృష్ణుడు కుచేలుడితో అంటాడు, దళమైన పుష్పమైనను పల్లమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన యలమింద్రు చిరాన్న ముగ ఏను భుజింతున్ అన్నాడు కృష్ణుడు. అటుకులు తెచ్చానని బెంగపెట్టుకుంటామే, అది దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ ఆక పువ్వ పండ నీళ్ళ నాకు అనవసరం, అవన్నీ నీ సృష్టించినవి. కానీ భక్తితో తెచ్చి నాకు ఇచ్చావా, అంతకన్నా రుచి కలిగిన అన్నం నాకు లేదు. పరమప్రీతితో తింటాను కుచేలా, నువ్వు తెచ్చిన అటుకులు అని కదూ తిన్నాడు కుచేలోపాఖ్యానంలో. కాబట్టి నీ మనసు యందు ఆ ప్రీతి ఉండాలి. అందుకే నైవేద్య మంత్రం అలా నడుస్తుంది, ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ. అంటే నువ్వు అక్కడ పెట్టినటువంటి యాపిల్ పండు కోసి ముక్కలు పెడితే భగవానుడు ఒక్కొక్క ముక్క తీసి నవ్వులుతుంటే ఆయన సంతోషంతో అవి తింటే, స్వామి గబగబా తినకండి, విక్కిళ్ళు వస్తాయి, కాసిని మంచినీళ్ళు తాగండి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఊహకు కూడా దరిద్రమే, ఓ బంగారు పాత్రతో ఆయన నీళ్లు తీసుకుని తాగి అక్కడ పెట్టి మళ్ళీ ఇంకో రెండు యాపిల్ పండు ముక్కలు తిన్నాడు అని భావన చేసి ఉత్తరాపోసనం సమర్పయామి, ఇంకొంచెం మంచినీళ్ళు తాగండి, హస్తవు ప్రక్షాళయామి, చేతులు కడుక్కోవాలి కదా తిన్నారు, చేతులు కడుక్కోండి, పాదవు ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కోండి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మళ్ళీ మూడు మాటలు నీళ్లు పుచ్చుకోండి, ఏది ఆ చేతులు అని నా ఉత్తరీయం తీసి ఆయన చేతులు తుడిచి కాళ్ళు తుడిస్తే అప్పుడు నైవేద్యం పూర్తయింది. అలా పెట్టినవాడు ఎవడైనా వాడు తింటాడు. ఆ భక్తి కావాలి, ఆ భక్తి ఉండాలి తప్ప భక్తి లేకుండా ఎంత పట్టెడు తెచ్చి పెట్టండి ఆయన తినడం. భక్తితో తెచ్చినది ఏదైనా సరే ఆయన తింటాడు. అందుకోదు అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి గురించి చెప్తూ, తోమని పళ్ళాల వాడే వెంకటేశుడే వేడు కొందామా, ఓడు పగిలిన కొత్త కుండ ముక్కలో పెట్టిన అన్నం తింటాడు అప్పటికీ ఇప్పటికీ కూడా. ఎందుకని, భక్తికి చిహ్నం ఒకనొకొక నాడు భీముడు పెట్టిన అన్నానికి గుర్తుగా ఇప్పటికీ అలాగే తింటాడు మహానుభావుడు. నువ్వేమిచ్చావన్నది కాదు, అన్నీ ఈశ్వరుడివే, ఎంత భక్తితో ఇచ్చావన్న దానికి తింటాడు. శంకరుడు శివానంద లహరి చేస్తూ, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంసశేషక బలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయకే అన్నారు. శంకర, నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపకా బోయచే చేయికుంటింగిలి మాంసమిట్టు తగునా శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, మీకు ఈ చేతిలో గండ్రగొడ్డలుంది, ఓ చేతిలో లేడుంది, మీరు నిజంగా మాంసం తినాలనుకున్నారనుకోండి, తిన్నడు తెచ్చిన ఇంగిలి మాంసం ముక్క తినాలా కరువా నీకేమన్నా? ఈ చేతితో గండ్రగొడ్డలు తీసుకుని ఈ చేతిలో ఉన్న జింకను దెబ్బ కొట్టి ఇందులో ఉన్న మాంసం ముక్క తీసుకుని చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని తలలో ఉన్న గంగమ్మని కాసి నీళ్ళు ఇందులో పూసుకుని మూడో కన్నా అగ్నిహోత్రం మీద ఉడకబెట్టుకుని వంటింట్లోకి వెళ్లకుండా ఇక్కడే కూర్చుని నోట్లో పడేసుకోవచ్చు. తప్ప నీకున్ మాంసము వంచేయని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకం భక్షింపక బోయిచేచేకుంటెంగిలి మాంసమిట్టు తగున శ్రీకాళహస్తీశ్వర అని అడుగుతాడు. కాబట్టి ఆ భక్తితో శరణాగతి చేసింది రుక్మిణీదేవి. నువ్వు లభించకపోతే ఏమవుతానో తెలుసా? నేను శిశుపాలుణ్ణి పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావేమో, అది ధృతి అంటారు పట్టుదల.
ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశ మర్యాద యవ్వని పాదంబుజతో యమందమును గన్వంచింతురో అట్టి నీ అనుకంపన్ విలసింపని నివ్రతచర్యన్ వంద జన్మంబుల నిన్నే చింతించుతో ప్రాణములు విడచదన్ నికంబు ప్రాణేశ్వర. వంద జన్మలైనా సరే నీకు భార్యని కానప్పుడు శరీరం వదిలేస్తాను తప్ప అన్యులకు భార్యను కాను. ఈ ధృతి చూశాడంతే ఆయన ఇంకేం మాట్లాడలేదు. ఉత్తరక్షణం వచ్చద విదర్భ భూమికి చొచ్చను భీష్మకుని పరము చిరుచిర లీలంద్రేమిడి వచ్చద కాంతను తెచ్చద అని వెంటనే ఆ సారథిని పిలిచాడు. రథం కట్టు వచ్చేస్తున్నాను అన్నాడంతే. శరణాగతి చేసిన వాడి విషయంలో పరమాత్మ ఉత్తరక్షణం జోక్యం చేసుకుంటారు. ఆఖరికి ఎలా నేను నీదానను కావాలో కూడా ఆవిడ చెప్పింది. లోపలి సౌధంబులు వర్తింపగా నిన్ను తేవచ్చునే ఎట్లు తెత్తునే నీ కావలి వారల గలబంధువుల చంపి కాని తేరాదని కమలనైన భావించితేని ఒక ఉపాయంబు చెప్పదా. ఆలింపు కులదేవయాత్ర చేసి పురము వెల్వడి నగజాతకను మొక్క పిండ్లికి వినువడ మావారు పురము వెల్వడి భూతనాలు చదికి మొక్కంగా వచ్చదను ఆ సమయమున నీవు నన్ను కొనిపొమ్ము అవార్య చరిత అంది. నేను శివాలయానికి దండం పెట్టుకోవడానికి వస్తానప్పుడు నన్ను ఎత్తుకుపోవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కాల అనే దక్షపుత్రికకు కాలుడితో సమానమైన పుత్రులు పుట్టారు. వారిలో వినాశనుడు, క్రోధుడు, క్రోధహంత, క్రోధశత్రువు అనేవారు ప్రసిద్ధులు. ఇంకా ఈ కాలకు కాలకేయులు పుట్టారు. అసురులు గురువైనటువంటి శుక్రుడు భృగుమహర్షి యొక్క పుత్రుడు. అతడికి ఉశనుడని కూడా పేరు. ఆ శుక్రుడికి నలుగురు కుమారులు ఉన్నారు. వారు కూడా అసురులకు పురోహితులుగా ఉన్నారు. త్వష్ణధరుడు, అత్రి అనేవారు తనయులుగా మాత్రమే ఉన్నారు. మిగిలిన ఇద్దరు క్రూర కర్మలు చేసేవారు, చేయించేవారుగా ఉన్నారు. వీరు బ్రహ్మలోకమందు ఆసక్తి కలిగి ఉన్నారు. ఇది సురాసురుల యొక్క జన్మ వృత్తాంతము. నేను విన్నది విన్నట్లుగా నీకు నేను చెప్పాను. ఇక వీరి సంతానాన్ని గురించి మాత్రం చెప్పడానికి సాధ్యం కాదు. ఇక దక్షపుత్రిక అయినటువంటి వినతకు తార్కుడు, అరిష్టనేమి, గరుడు, అరుణుడు, ఆరుణి, వారుణి అనేవారు పుట్టారు. కద్రువకు శేషుడు, అనంతుడు, వాసుకి, తక్షకుడు, కూర్ముడు, కులికుడు పుట్టారు. ముని అనే దక్షపుత్రికకు భీమసేనుడు, ఉగ్రసేనుడు, సుపర్ణుడు, వరుణుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చసుడు, సత్యవాక్కు, అర్కపర్ణుడు, ప్రయతుడు, భీముడు, సర్వజ్ఞుడు, చిత్రరథుడు, శాలిశిరుడు, పర్జన్యుడు, కలి, నారదుడు అనే 14 మంది జన్మించారు. ప్రాథ అనేటువంటి దక్షపుత్రికకు అనవంద్య, మనువు, వంశ, అసుర, మార్గణప్రియ, అరూప, సుభగ, భాసి అనే కన్యలు పుట్టారు. సిద్ధుడు, పూర్ణుడు, బర్హి, మహాయశస్వి, పూర్ణాయువు, బ్రహ్మచారి అయినటువంటి రతిగుణుడు, పేరే బ్రహ్మచారి అయినటువంటి వాడికి రతిగుణుడు, సుపర్ణుడు, విశ్వవసువు, భానువు, సుచంద్రుడు అనే 10 మంది కుమారులు జన్మించారు. ఇంతేకాకుండా ఆ ప్రాధయందు అలంబుష, మిశ్రకేశి, విద్యుత్పర్ణ, తిలోత్తమ, అరుణ, రక్షిత, రంభ, మనోరమ, కేశిని, సుబాహు, సురత, సరజ, సుప్రియ అనే అప్సరసలను కన్నది. అతిబాహు ఆహా ఓహోలు, అతిబాహువు ఆహాట, హుహూలట, తుంబురుడు అనే 4 పుత్రులు కన్నది. ఏమో తుంబురుడు సరే, ఊహూ ఆహా హుహూలట. ఇక కపిల అనే దక్షపుత్రిక అమృతం, బ్రాహ్మణులు, గోవులు, గంధర్వులు, అప్సరసలు కన్నది.
వీళ్ళందరినీ కనేసింది. ఈ విధంగా గంధర్వులు, అప్సరసలు, సర్పాలు, సుపర్ణులు, రుద్రులు, మరుత్తులు, గోవులు, బ్రాహ్మణులు మొదలైన సమస్త ప్రాణులు పుట్టారు. వారి ఉత్పత్తి నీకు చెప్పాను. ప్రతివారు ఈ ఘట్టాన్ని వినే తీరాలి. ఆయుష్యశ్చైవ పుణ్యశ్చ ధన్యః శృతి సుఖావహః శ్రోతవ్యశ్చైవ సతతం శ్రావ్యశ్చైవానసూయత. ఆయస్సును వృద్ధి చేసేది, పుణ్యాన్ని ఇచ్చేది, ధన్యులను చేసేది, వినటం వల్ల చెవులకు సుఖాన్ని కలిగించేది అయిన ఈ వృత్తాంతాన్ని వినాలి, వినిపించాలి. దోషబుద్ధి లేకుండా నిరంతరము వినాలి. ఈ నిరంతరము వింటూ ఉండాలట, అప్పుడప్పుడు వినాల. ఇమం తు వంశం నియమేనయ పఠేత్ మహాత్మనాం బ్రాహ్మణ దేవ సన్నిధౌ అపత్యలాభాం లభతే సపుష్కలం శ్రియం యశః ప్రేత్య చ శోభనాం గతిం. ఈ మహాత్ముల వంశోత్పత్తి గురించి బ్రాహ్మణ దేవ సన్నిధిలో చదివిన వారు సంతానాన్ని పుష్కలమైన ధనాన్ని పొందుతారు. సంతానం ఉండని పుష్కలమైన ధనం కావాలి చాలామందికి. మరణానంతరము ఇది కావాలి. ఉత్తర గతిని మంచి ఉత్తమమైనటువంటి గతిని పొందుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 66వ అధ్యాయం. వైశంపాయనుడు జన్మేజయుడితో ఇలా చెప్పాడు. ఓ రాజా, బ్రహ్మ మానస పుత్రులైన 6 మహర్షుల గురించి నీకు తెలుసు. వారిలో స్థాణువు అనే మహర్షికి మృగవ్యాధుడు, సర్పుడు, నివృతి, అజైకపాదుడు, అహిర్బూధ్యుడు, పినాకి, దహనుడు, ఈశ్వరుడు, కపాలి, స్థాణువు, భవుడు అనే 11 కుమారులు ఏకాదశ రుద్రులు. బ్రహ్మ మానసపుత్రులో అంగీరసుడికి బృహస్పతి, ఉతత్యుడు, సంవర్తకుడు అనే 3 కొడుకులు పుట్టారు. తర్వాత బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన అత్రి మహర్షికి ఎంతోమంది పుత్రులున్నారు. వారందరూ మహర్షులు, గొప్పవారు. ఇక పులస్య మహర్షికి రాక్షసులు, వానరులు, కిన్నరులు, యక్షులు పుత్రులుగా పుట్టారు. పులహుడికి శరభాలు, సింహాలు, కింపురుషులు, వ్యాఘ్రాలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు పుట్టాయి. క్రతు అనే మహర్షికి క్రతువుతో యజ్ఞంతో సమానమైన పవిత్రులు, సూర్యుడితో పాటు సంచరించేవారు అయిన వాలకిలులనే మహర్షులు కూడా జన్మించారు. బ్రహ్మదేవుడి కుడిచేతి బొటన వ్రేలు నుండి దక్షుడు పుట్టాడు. ఎడమచేతి వ్రేలు నుండి పుట్టిన కన్యే దక్షుడికి భార్య అయ్యింది. వారికి 50 కన్యలు పుట్టారు. పుత్రులు లేని దక్షుడు వారిని అందరినీ ఎంతో ప్రేమతో పెంచాడు. వారిలో 10 కన్యలను ధర్ముడికి ఇచ్చాడు. 27 కన్యలను చంద్రుడికి ఇచ్చాడు. 13 కన్యలను కశ్యపుడికి ఇచ్చారు. కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతి అనే 10 ధర్ముడి భార్యలు. వీరిని ధర్మానికి ద్వారాలుగా బ్రహ్మదేవుడు నియమించాడు. తర్వాత 27 చంద్రుడి భార్యలు కాలాన్ని నడిపించటానికై నియమించబడ్డారు. లోకయాత్ర సాగటం కోసం వీరు నక్షత్రాల పేర్లతో పిలువబడ్డారు. ధర్మదేవుడు బ్రహ్మదేవుడి వక్షస్థలం నుండి పుట్టడం వల్ల బ్రహ్మపుత్రుడిగా నిలబడ్డాడు, అంటే పిలువబడ్డాడు బ్రహ్మపుత్రుడిగా. ఆ ధర్ముడికి ధరుడు, ధ్రువుడు, సోముడు, హవస్సు, అనిలుడు, అనలుడు, ప్రత్యుషుడు, ప్రభాసుడు అనే 8 పుత్రులుగా పుట్టారు. ధర్ముడికి దశకన్యలు కాకుండా ఇంకా కొంతమంది ఇతర కన్యలతో కూడా పెళ్లి జరిగింది. ఆ ప్రకారంగా ధూమ్ర అనే ఆమెకు ధరుడు, ధ్రువుడు పుట్టారు. మనస్వికి చంద్రుడు పుట్టాడు. శ్వాసకు శ్వాసనుడు కలిగాడు. రతకు అహుడు. శాండిల్యకు హుతాశనుడు. ప్రభాతకు
ప్రత్యూషుడు జన్మించారు. వీరికి కలిగిన పుత్రుల్లో ధరుడికి ద్రవిణుడు హుతవహ్యవుడు పుట్టారు. అంటే ధ్రువుడికి కారుడు పుట్టారు. ధర్ముడి పుత్రుడైనటువంటి సోముడికి మనోహరకు వర్చునుడైనటువంటి పుత్రుడు కలిగాడు. అతడి వల్లే మానవులు తేజస్సు కాంతి పరాక్రమాలు కలవారవుతున్నారు. ఇంకా మనోహరకు శిరుడు ప్రాణుడు రమణుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు. ధర్ముడి పుత్రుడైనటువంటి అహస్సుకు జ్యోతిష్సు శముడు శాంతుడు ముని అనే నలుగురు కుమారులు జన్మించారు. తర్వాత ధర్ముడి పుత్రుడైనటువంటి అనులుడికి అగ్నేహే పుత్రః కుమారస్తు శ్రీమాన్ శరవణాలయః. రెల్లుగడ్డిలో నివసించే శ్రీమంతుడైన స్కందుడు జన్మించాడు. ఆ కుమారుడికి శాఖుడు విశాఖుడు నైగమేయుడు అనేవారు తమ్ముళ్ళు. ఆరుగురు కృత్తికలు ఆదరించటం చేత కుమారుడిని కార్తికేయుడు అని కూడా అంటారు. తర్వాత అనిలుడు అనే పుత్రుడికి శివ అనే ఆమె యందు మనోజవుడు అవిజ్ఞాత గతి అనే ఇద్దరు కుమారులు కలిగారు. ధర్ముడి పుత్రుడైనటువంటి ప్రత్యూషుడికి దేవలుడు పుట్టాడు. ఇతడికి ఇద్దరు కొడుకులు కలిగారు. బృహస్పతికి ఒక సోదరి ఉంది, ఆమె యోగిని. ధర్ముడి పుత్రుల్లో చివరివాడైనటువంటి ప్రభాసుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి విశ్వకర్మ పుట్టాడు. వేల కొద్ది శిల్పాలను దేవతల విమానాలను విశ్వకర్మే నిర్మించాడు. మానవులు ఆ విశ్వకర్మను పూజిస్తున్నారు. బ్రహ్మదేవుడి యొక్క రొమ్మును చీల్చుకొని ధర్ముడు మనుష్య రూపంలో బయటకు వచ్చాడు. ఆ ధర్ముడికి శముడు కాముడు హర్షుడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు తమ తేజస్సుతో ఈ జగత్తును పోషిస్తున్నారు. కాముడి భార్య రతి, శముడి భార్య ప్రాప్తి, హర్షుని భార్య నంద. ఈ ముగ్గురు లోకమంతా వ్యాపించున్నారు. బ్రహ్మ మానసపుత్రుడైన మరీచి కుమారుడే కశ్యపుడు. కశ్యపుడి కుమారులే సురాసురులు. అందుచేత ఆయనే ఈ లోకానికి కారకుడు. త్వష్ట కూతురు సంజ్ఞ, ఆమె సూర్యుడికి భార్య అయ్యింది. ఒకనాడు గుర్రపు రూపాన్ని ధరించి అశ్విని కుమారుణ్ణి కన్నది. కశ్యపుడి భార్య అయినటువంటి అదితికి ఇంద్రాదులైనటువంటి 12 మంది కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు చివరవాడు విష్ణువు. ఆ విష్ణువు యందే ఈ లోకాలన్నీ ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇలా అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, ప్రజాపతి, వషట్కారుడు, మొత్తం 33 దేవతల యొక్క పక్షాలను గుణాలను గురించి చెబుతాను విను. రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, వసువులు అనేవారు వేరువేరు గణాలు. ఇదే విధంగా భార్గవుడు విశ్వదేవతలు వేరువేరు గణాలు. వినతాపుత్రులైన అరుణ గరుడులు బృహస్పతి ఆదిత్యగణంలోనివారు. అశ్వినులు సర్వౌషధాలు పశువులు గుహ్యక పక్షంలోనివారు. ఓ రాజా, ఈ దేవగణాలను గురించి కూడా నీకు క్రమంగా వివరిస్తాను విను. యాన్ కీర్తయిత్వా మనుజః సర్వపాపైః ప్రముచ్యతే. వారిని కీర్తించడం వలన మానవుడు సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. బ్రహ్మదేవుడు హృదయం నుండి భృగు మహర్షి ప్రకటమయ్యాడు. ఆ భృగు కుమారుడు కవి, ఆ కవి కుమారుడు శుక్రుడు. ఈ శుక్రుడు గ్రహమై ముల్లోకాలను రక్షించడం కోసం వృష్టి అనావృష్టి భయం అభయం కలిగిస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడి ప్రేరణతో శుక్రుడు సమస్త లోకాలను సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు యోగబలం గలవాడు, మేధావి, దైత్యులకు గురువు. బృహస్పతి రూపంలో అతడే దేవతలకు గురువయ్యాడు. ఇలా శుక్రుడు బ్రహ్మదేవుడి చేత లోకరక్షణార్థమే నియమించబడగా భృగు మహర్షి మరొక ఉత్తముడైన పుత్రుణ్ణి కన్నాడు. అతడే హవ్యనుడు. ఆ ధర్మాత్ముడు తల్లిని కష్టాల నుండి విముక్తి చేయటానికై రోషంతో గర్భం నుండి బయటకు వచ్చాడు. అందుకే అతడికి హవ్యనుడు అని పేరు వచ్చింది.
ఆ చెవ్వెనుడికి మనువు కూతురైన ఆరుషి అనే ఆమె భార్య అయింది. ఆమె తొడ నుండి ఔరువుడు పుట్టాడు. ఉరువు నుంచి పుట్టినందుకు అతడికి ఔరుడనే పేరు వచ్చింది. అతడి కుమారుడు రుచీకుడు. అతడికి జమదగ్ని పుట్టాడు. ఆ జమదగ్నికి నలుగురు కుమారులు. వారిలో అందరికంటే చిన్నవాడు పరశురాముడు, జితేంద్రుడు. ఔర్వమునికి జమదగ్నితో పాటు 100 మంది కుమారులు ఉన్నారు. వారికి 1000 మంది పుత్రులు కలిగారు. ఇలా భృగు వంశం భూమండలమంతా వ్యాపించింది. బ్రహ్మదేవుడికి దాత విధాత అనే 2 పుత్రులు ఉన్నారు. వీరి వల్లనే లోకంలో ప్రాణులు పుట్టుక ధారణ పోషణ జరుగుతోంది. వీరు మనువులతో కలిసి ఉంటారు. వీరి సోదరి లక్ష్మి. ఆకాశంలో సంచరించే తురగలు ఆమెకు మానస పుత్రులు. వరుణుడికి జ్యేష్ఠ అనే భార్య ఎందు బలుడు అనే కుమారుడు, సుర అనే కుమార్తె కలిగారు. ఒకనాడు క్షామంతో ప్రజలు ఒకరినొకరు పీక్కొని తినే పరిస్థితి ఏర్పడినప్పుడు సర్వప్రాణులను నాశనం చేసే అధర్ముడు పుట్టాడు. ఆ అధర్ముడికి నివృత్తి ఎందు నైరుతులనే రాక్షసులు పుట్టారు. భయం, మహాభయం, మృత్యువు అని వారి పేర్లు. మృత్యువు ప్రాణాలను అంతం చేస్తాడు. అతడికి భార్య పుత్రులు లేరు. త్రామ అనే ఆమె కాకి, శ్యేని, భాసి, ధృతరాష్ట్ర, సుఖి అనే 5 కన్యలను కన్నది. కాకి గుడ్లగూబలను, శ్యేడి శ్యోని డేగలను, బాసి మృగాలను, గ్రద్దలను కన్నది. ధృతరాష్ట్రి హంసలను, కలహంసలను, చక్రవాకాలను కన్నది. శుకి శుకాలను అంటే చిలుకలను జన్మనిచ్చింది. క్రోధవశ అనే ఆమె మృగి, మృగమంద, హరిభద్ర, మనస్విని, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస అనే 9 కూతుళ్లను జన్మనిచ్చింది. వారిలో మృగి సంతానం మృగాలు, మృగమంద సంతానం ఎలుగుబండ్లు. చమరి మృగాలు భద్రమానస్విని అనే ఆమెకు ఐరావతం అనే ఏనుగు పుట్టింది. హరి అనే ఆమెకు గుర్రాలు, వానరాలు, కోతులు పుట్టాయి. శార్దుగులి అనే ఆమెకు సింహాలు, అన్ని రకాల పులులు, పెద్ద జంతువులు పుట్టాయి. మాతంగనే ఆమెకు ఏనుగులు, శ్వేతకు తెల్లని దిగ్గజాలు, సురభికి రోహిణి, గంధర్వి అనే 2 కూతుళ్ళు పుట్టారు. వారిలో రోహిణికి విమల, అనల అనే 2 కూతుళ్ళు ఉన్నారు. రోహిణి గోవులకు జన్మనిచ్చింది. గంధర్వి గుర్రాలకు జన్మనిచ్చింది. రోహిణి కూతురైన అనలకు సుఖి అనే కూతురు పుట్టింది. తర్వాత క్రోధవశ సంతానమైన సురసకు కంకపక్షి పుట్టింది. అరుణుని భార్య అయినటువంటి శేని సంపాతి జటాయువులను కన్నది. సురస అనే ఆమె నాగాలకు, కద్రువ పన్నగాలకు జన్మనిచ్చింది. వినతకు గరుడు అరుణుడు కలిగారు. సురస ఒక శిరస్సు గల 100 సర్పాలను కన్నది. 3 కన్యలకు జన్మనిచ్చింది. వారికి అనల, రుహ, విరూధములని పేర్లు. పూలు లేకుండా పళ్ళు కాసే వృక్షాలను వనస్పతులు అంటారు. అవి అనల సంతానంగా భావించాలి. ఫలపుష్ప వృక్షాలు రుహ సంతానంగాను, లతలు పొదరిళ్ళు విరూధ సంతానంగాను భావించాలి. ఇంతటితో వంశవర్ణన పూర్తి అయ్యింది. ఇత్యేష సర్వభూతానాం మహతాం మనుజాధిప ప్రభవ కీర్తిత సమ్యక్ మయా మతిమతాం వర యం శ్రుత్వా పురుష సమ్యక్ ముక్తో భవతి పాప్నన సర్వజ్ఞతాంచ లభతే గతిమగ్రాంచ విందతి. ఓ జనమేజయ, ఇలా సర్వభూతాల యొక్క ఉత్పత్తి నీకు చెప్పాను. దీన్ని విన్నవాడు పాపాల నుండి విముక్తుడవుతాడు, సర్వజ్ఞాత్వాన్ని పొందుతాడు, ముందు ఉత్తమగతిని పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.